పాస్ చేద్దాం. నమస్కారం అండి అందరికీ. పిఎస్పి గరుడ వేగ మొత్తం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మన తెలుగు సినిమా. ఏ గ్రేట్ గ్రేట్. అది టైటిల్ వచ్చి పిఎస్పి గరుడ వేగ. వాయు వేగానికన్నా మించి మనస్సు. మనం అమెరికాలో ఉండాలంటే అమెరికాలో ఉంటాం, మనస్సు అంత వేగవంతమైంది. గరుడ పక్షి కూడా అంతే వేగవంతమైంది. ప్రవీణ్ సత్తార్ కూడా అలాంటి వాడే. సో వాడికి సంబంధం లేకపోయినా అక్కడ ఒక అమ్మాయిని చూస్తే ఐ వాంట్ ఎంటర్ ఒక సెల్ఫీ తీసుకోవాలండి సన్నీలు అని ఈ గొడవే ఉంది ఎంతసేపు. నేనేమన్నానంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను పక్కన ఉండి కలవటం, హీరో గురించి మాట్లాడటానికి వచ్చానయ్యా నేను, గబగబ పూజ చేసుకుని వచ్చాను నేను. ఐ కేమ్ బై 6:30కి వచ్చాను. సినిమా నేను చాలా అకేషన్లో మిస్ అయ్యాను. జీవిత గారు చాలాసార్లు అడిగారు రమ్మనమని. సినిమాలో హీరో గారు కథ ఈ చేసిన విధానం, ఇక్కడ ఇంతసేపు ట్రైలర్ లాంచ్ ఇవన్నీ చూసాం, వీటి గురించి మాట్లాడాలంటే ఆ అబ్బాయి తన పేరేంటి, అరుణ్ అదిది, ఫ్యూచర్లో హీరో కాకపోయినా యాంకర్గా ఫీమేల్ మేల్ యాంకరే బాగా పనికొస్తాడు. ఎందుకంటే సినిమా గురించి చెప్పబోయంటే ఆయన ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది. నాకు బాగా నచ్చినటువంటి నేను నాకు బ్రేక్ రాకముందే నేను సార్తోటి ఎవడైతే నాకేంటి సినిమా చేశాను, జీవిత మేడం గారు ఉన్నారు, పెద్ద హిట్ ఇది. ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ గారు అదే కాంబినేషను, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు రాజశేఖర్ గారు ఎమోషన్ అవుతుంటే నాకు అక్కడ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. వై? బికాజ్ ఐ లాస్ట్ మై మదర్. నా మా మదర్ అంటే ఉండేవారు అన్నమాట. మా అబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చదివి వెళ్తున్నావు, ఎందుకు అనవసరంగా నువ్వు యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసుకో. లేదు ఇక్కడ మనసంతా సినిమా మీద ఉంది, ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ అని అంటే ఒక కోరిక ఉండేది సార్. ఎందుకంటే మదర్ని గౌరవించి మదర్ని ప్రేమించిన ఎవరైనా సరే దేర్ ఇన్ టాప్ పొజిషన్. తల్లిని గౌరవిస్తే చాలు, ఏ దేవుడికి దండం పెట్టకర్లా, మెయిన్ అదే. ఇప్పుడు మా బాలకృష్ణ గారు సార్ ఫంక్షన్కి వచ్చిన రోజున కూడా సార్ చాలా ఎమోషన్ అయ్యారు. ఒక డైలాగ్ ఉంది, బాలయ్య బాబు గారు అంటారు, గాడ్ మస్ట్ బి బాన్ ఇన్ మదర్స్ హోమ్ అని. అలాగా భగవంతుడు కూడా తల్లి గడుపు నుంచి వచ్చినాడు. అలాగే మా మదర్ విష్, ఇప్పుడు నేను చూసిన కళ్ళంట నీళ్ళు వచ్చింది. నేను అంటే వెళ్ళిపోయాను బయటికి, సరే నేను మాట్లాడే వేదిక మాట్లాడాలి సార్, అమ్మగారు లేకపోయినా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఆమె ఆశీస్సులు ఉండబట్టి మా అబ్బాయిని ఇంకా పెద్ద స్టేజ్లో చూడాలని చెప్పి భగవంతుడు ముందు తీసుకెళ్ళాడు. ఆమె పైనుండి జీవిత మేడం గారు అన్నట్టు ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. గరుడ వేగ ఆమె ఆశీస్సులతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అలాగే నేను నాకు ఒక యాంబిషన్ ఉండేది మా అమ్మగారు అనేవారు, నేను మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయితే కారులో పక్కన కూర్చొని వెళ్ళాలని. అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు ఎందుకంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం సార్ది యూట్యూబ్లో, ఈ సినిమాలో గన్స్ అయ్యి ఫైరింగ్ చేస్తా అంటే సినిమా చూసి వస్తూ మా బ్రదర్స్ మేమందరం అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా కాల్చారంటే, అంటే ద ప్యాషన్ సినిమా, నాకు సినిమా అంటే ప్యాషన్ అది. ఏ కదలిక రాజశేఖర్ గారు, నేను రవిరాజే పెన్సెట్టి గారి ఇంటికి ఎక్కువ వెళ్తుంటాను, ఒకే ఒక మాట చెప్పారండి ఆయన, రాజశేఖర్ గారి టైట్ క్లోజ్ పెట్టి రాయ్ అని అలా తిరగంగానే 100 రాజశేఖర్ల గారు కనబడతారా, ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఆయన గురించి. ఒక మంచి ఎంటర్టైన్మెంటు, మళ్ళీ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు రాజశేఖర్ గారిని. నేనైతే బెస్ట్ సినిమాలు ఆ సింహరాశి లాంటి సినిమా మళ్ళీ వస్తే అలాంటి, నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్, సింహరాశి సినిమాలో రాజశేఖర్ గారు ఎంత నిరాడంబరంగా ఉన్నారో అలాంటి లీడర్లో ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పానండి. సో ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కోటి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ పాయింట్స్ అన్నీ, వాటిని బట్టి ఇంకా ఎప్పుడు జీవిత మేడం గారు సినిమా చేసిన వేషం లేకపోయినా మేము వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసాను వస్తాం ఆ ప్రొడక్షన్కి వెళ్ళి. సో ఇక్కడ డైరెక్టర్ చాలా చాలా ఆయనే మ్యాక్సిమం కష్టపడ్డారు, ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను.
మేము ఇంత కష్టపడ్డాము కానీ సన్నీ లియాన్తో యాక్ట్ చేసే అదృష్టం ఎవరికి వచ్చింది? లాస్ట్లో సన్నీ లియాన్ ఆ డబ్బు కట్ట ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. అదొక అవకాశం ఇచ్చారండి సినిమాలో. సరే, ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక రెండు తలుపులు ఇల్లు కొనుక్కుంటారు అందరూ. అది మటుకు అది చెప్తారన్నమాట. అది ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రవీణ్ సత్తార్ గారు రెండు డోర్స్ ఉండే ఇల్లు కొనుక్కోవాలి. అది రెండు తలుపులు ఉన్న ఇల్లు వస్తుంది అది. సో గరుడ వేగ అద్భుతమైన విజయాన్ని సాధించాలి. మరోసారి టీం అందరికీ బ్రహ్మాండంగా ఈ సినిమా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటుంది.